ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరేమన్నా నమ్మకంతో నా మనసులో ఉన్న మాట మీ ముందే చెప్పాలనుకుంటున్నానండి. దేని గురించి అశ్విన్ గారు? నా లైఫ్ గురించి అండి, నా పెళ్లి గురించి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే, ఈ విషయం మీరు చెప్పాల్సింది ఆ అమ్మాయి కదా, నాకెందుకు చెప్తున్నారు? ఆ అమ్మాయి ఎవరో కాదండి, అపర్ణ గారే. అపర్ణ గారే, అశ్విన్ గారు మీరు చెప్తుంది జోక్ కాదు అక్షర గారు, ఇలా సరదాగా చెప్పను కదండి, తనని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మేడం, ప్రేమించడం తప్ప మీరు ఇక్కడికి వచ్చి మీ ప్రజల సమస్యల మీద డ్యూటీ చేయడానికా, లేదా ఆఫీస్ లో ఉన్న అమ్మాయిని ప్రేమించడానికా? మ్యామ్, నేను ఇంకెవరిని ఇష్టపడలేదు, ప్రేమించలేదు. అపర్ణ గారిని ఒక్కరినే మేడం. ఎవరికి తెలుసండి మీ మనసులో ఇంకా ఎంతమంది ఉన్నారో? ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తున్నానని చెప్తున్నారో నాకేమైనా తెలుసా? మీరు వచ్చి నెల కూడా కాలేదు, ఇదా మీ బుద్ధి? మంచివారు అనుకున్నాను. అయ్యో అక్షర్ గారు, నేను నిజంగా చాలా మంచివాడినండి. ఎందుకో తెలీదు, అపర్ణ గారిని చూడగానే నచ్చారు, అది మెల్లగా ప్రేమగా మారింది. అందుకే మీరు ఇష్టపడితే మీరు ప్రేమించేస్తే సరిపోతుందా? తన అంగీకారంతో మీకు పని లేదా? తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిందా? లేదక్కా, నేనేం చెప్పలేదు. తనేం చెప్పలేదండి, తనకు కూడా నేను చెప్పలేదు, ఇప్పుడే మీ ముందే చెప్తున్నాను. ఇంకొకసారి ఆ మాట చెప్పొద్దు. అది కాదు, ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. ఆఫీస్ లో ఆఫీస్ వర్క్ మాత్రమే జరగాలి, వేరే వాటికి చోటు ఉండకూడదు, పని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అది పక్క దారి పట్టకూడదు. వెళ్ళి మీ వర్క్ మీరు చూసుకోండి. ఇది ఇంకోసారి రిపీట్ అయ్యిందో మీరొచ్చిన చోటుకి మళ్ళీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏంటి చూస్తున్నారు? వచ్చిన దగ్గర నుంచి నా సిన్సియారిటీ ఏంటో చూస్తున్నారు కదా, నా సంగతి ఏంటో మీకు తెలుసు కదా. చెప్పింది వినకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే చెప్పిందే చేస్తాను, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ని మీ చేతిలో పెట్టి పంపిస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.